సరే నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఇదే చెప్పాను కదా, మంచి వ్యక్తిత్వం పెంచుకొని ఆనందంగా ఉండండి అని. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పాను. ఫస్ట్ భావబంధాలు కొంచెం తగ్గించుకోండి. భావబంధాలు టువర్డ్స్ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. క్రియేటివ్ సైడ్ బంధం పెంచుకోండి. చూడటం కన్నా చేయటంలో ఆనందం ఎక్కువ. క్రియేటివ్ చేస్తే నువ్వు ఒక బొమ్మ గీస్తే వచ్చే ఆనందం, ఇంకో బొమ్మ చూస్తే వచ్చే ఆనందం. అంటే బొమ్మ చూడొద్దని అంటాం, బొమ్మ చూస్తాం ఆనందమే, కానీ బొమ్మ గీస్తే ఇంకా ఎక్కువ ఆనందం. క్రియేటివిటీ గివ్స్ యూ మోర్ ప్రెజర్ దెన్ డూయింగ్ జస్ట్ ఫాలోయింగ్ ఫర్ సంబడీస్ క్రియేటివిటీ. సినిమాలు రోజుకు 10 సినిమాలు చూస్తే బాగానే ఉంటుంది తాత్కాలికంగా, కానీ నువ్వు ఒక సినిమా తీస్తే వచ్చే చప్పట్లు, డబ్బు, ఒక ఆనందం ఇంకా గొప్పది. అది సినిమా ఫీల్డ్గా కాదు, దేనికైనా చెప్తున్నా. కానీ అది అందరికీ సాధ్యం అవుతుందా లేదా ట్రై చేయాలిగా. ఇప్పుడు నేను చేశాను కదా, ఫ్రమ్ ఎ పూర్ పూరెస్ట్ ఫ్యామిలీ ఐ కేమ్ లైక్ దిస్. ఎందుకు సాధ్యం అవ్వదు? ప్రతి వాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు లేదా టాలెంట్? యూఆర్ గుడ్ యాంకర్. ఈ టాలెంట్ మీకు 8వ ఏటన తెలియదుగా, 10వ ఏటన తెలియదుగా. ఎక్కడో రేపలలో పుట్టారు. మీరు ఊహించారు హైదరాబాద్లో వచ్చి ఒక ఏసీ రూమ్లో ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను. సో యూ హ్యావ్ టు అనర్త్ యువర్ టాలెంట్. దాన్నే అవేకనింగ్ ది జైంట్ విత్ ఇన్ అంటారు. నీలో ఉన్న గొప్ప మహాన్వితమైన వ్యక్తిని ఎప్పుడు నిద్ర లేపుతావు. ప్రతి మనిషిలోనూ ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఇబ్బంది నీ అబ్బాయి ఒక పెద్ద కెమెరామెన్ అవ్వచ్చు, ఇషాన్ ఆర్య అవ్వచ్చు, చెప్పలేము. అది వెతుక్కుంటూ ఉండడమే నిరంతర సాధనం. ఓకే, ఇంట్రాస్పెక్షన్ అంటారు. మీకు లైఫ్లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సంఘటన? నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్, ఇప్పుడు మీద మాట్లాడడం కూడా సాటిస్ఫాక్షన్, అన్నీ సాటిస్ఫాక్షన్. చాలా అల్ప సంతోషం. సినిమా తీయటం సాటిస్ఫాక్షన్, విజయానికి 5 మీటర్ రాయటం సాటిస్ఫాక్షన్, మృణాల సేన్తో పని చేయటం సాటిస్ఫాక్షన్, పెళ్ళి సాటిస్ఫాక్షన్, అన్నీ సాటిస్ఫాక్షన్. నిరంతరం ఆనందంగా ఉండటమే కుతూహలం. 6 ఐశ్వర్యాల్లో 1 ఐశ్వర్యం అది. నిరంతరం ఆనందంగా ఉండి నిరంతరం ఎక్కడ ఆనందంగా, ఎక్కడ ఆఖరికి మీరు వచ్చేది కూడా పాట కూడా నెక్స్ట్ ఏంటి అని పాట వస్తుంది. అది ఆనందమే. సామాజ వర్గమన ఆనందమే, శంకరాభరణం ఆనందమే, చిలకొడులు ఆనందమే. అంటే నా ఉద్దేశం మనం ఆనందించే పద్ధతిలో ఉంటుందండి. ఏ టైంలో ఇప్పుడు నేను, ఇప్పుడు నేను రాస్తున్న ఇది ఒక టీవీ కోసం రాస్తున్నాను, అది ఆ మూడ్ కోసం ఆ పాట పెట్టుకున్నాను, అదే ఇంకొక ఆనందం. సీరియల్ రాస్తున్నారా సార్? సీరియల్ కాదండి, నా నా ఇంటర్వ్యూ కోసం నేను మ్యాటర్ రాసుకుంటున్నాను. వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు, ప్రశ్నలు కూడా నేనే ఇస్తాను వాళ్ళకి. టీవీలో ఉన్నది ఒకటే జిందగి అని చెప్పి చేస్తాను. దానికి క్వశ్చన్స్ ఆన్సర్స్ నేనే చేస్తాను. ఆ టైప్కి ఆ టైప్ పాట కావాలి. అదే ఆనంద బ్రహ్మ లాంటి నవలు రాస్తూ ఉంటే ఒక ఆనంద భైరవి రాగము, శంకరాభరణ రాగం, మోహన, కళ్యాణి అలాంటి రాగాలు అప్పుడు వింటూ చేస్తాను. ఈ పక్షుల సౌండ్స్ అవి బాగుంటాయి అప్పుడు. అలా మూడ్ బట్టి శ్రవణం, రుచి, వాసన అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆ వాసన కూడా మీరు రాగానే వచ్చి ఉంటుంది బహుశా అగ్రతల వాసన. సో వాసన ఉండాలి, చెవులకి ఇది ఉండాలి, చర్మానికి సెంట్ ఉండాలి, అన్ని రకరకాలుగా ఉంటే. మేము స్టూడెంట్స్కి చెప్పేదండి ఇదంతా. వెన్ యూ రీడ్, మీరు గుళ్ళోకి వెళ్ళగానే కర్పూరం వాసన వస్తుంది. ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉంటుంది, గర్భగుడి అంతా చీకటిగా ఉంటుంది. అలాగే పుస్తకం మీద టేబుల్ లైట్ పెట్టుకొని చదువుకో, చీకటి చేయి రూమ్ అంత. అలాగే ఇక్కడ గంధం రాసుకో అంటాం, గుడికి వెళ్ళి కానీ గంధం రాస్తారు కదా. ఇలా గంధం రాసుకుంటే వంటింట్లో అమ్మ తయారు చేసిన సాంబార్ వాసన నీకు రాదు. ఇక్కడే గంధం ఉంటుంది, అగరత్తు ఉంటుంది. అర్థమవుతుంది కదా? శ్రవణేంద్రియాలు, కర్మేంద్రియాలు, 6 ఇంద్రియాలని, పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే చదువు అద్భుతంగా వస్తుంది. అలాగే మేము రాసేటప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు. మీరు స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంటారు కదా సార్? చేస్తాం. ఏ ఇష్యూస్ మీద ఎక్కువ? మెమరీ పవర్ పెంచుకోవడం ఎట్లా, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం ఎట్లా, చిన్న చిన్న విషయాలు బాధపడకుండా ఎట్లా, మనసు నుంచి కంట్రోల్ చేసి బుద్ధితో మనసును కంట్రోల్ చేయటం ఎలా, బుద్ధితో మనసును కంట్రోల్ చేయటం ఎలా సార్? దానికి మళ్ళీ ఒక 2 అవర్స్ చెప్పాలండి. దానికి బుద్ధితో మనసును కంట్రోల్ చేయటం ఎట్లా నిర్వాణ యోగ అంటారు దాన్ని. నిర్వాణ యోగ అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తే చిన్న సరిపోతుంది. సాయంత్రం 7 ఇంటికి, రేపొద్దున 10 o'clockకి మీకు చిన్న పరీక్ష ఉంది. ఈరోజు సాయంత్రం 7 o'clockకి మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. మనసు ఏం చెప్తుందంటే 9 వరకు సినిమా చూసి 9 తర్వాత చదువుకుందాంలే, అప్పుడు అయిపోతుంది కదా, ఫ్రీగా ఉంటుంది మనం. తర్వాత 9 సినిమా అయిపోగానే నిద్ర వస్తుంది, రేపు పొద్దున 4 o'clockకి లేద్దాం అంటుంది. 4 o'clockకి రేపు ఇంకేం చేస్తానులే, నెక్స్ట్ పరీక్ష చూసుకుందాం. ఇది మనసు చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుందంటే ఈ సినిమా మళ్ళీ 10 డేస్ తర్వాత ఇదే సీరియల్, ఇదే టీవీలో వస్తుంది,
అప్పుడు అప్పుడు చూడొచ్చు కదా ఇప్పుడు ఎందుకంటే నేను అంతకాలం ఆగలేను ఉంటుంది మనం. ఈ కాన్ఫ్లిక్ట్లో నువ్వు బుద్ధిని సపోర్ట్ చేస్తే యువర్ విన్నర్, మనసుని సపోర్ట్ చేస్తే యువర్ లూజర్. మనసు ఎప్పుడు దరిద్రాలు చెప్తుంది, బుద్ధి ఎప్పుడు మంచి చెప్తుంది. అది అనమాట తేడా. దీన్నే నిర్వాణ యోగం అంటారు. తినటం తగ్గించాలి, చూడటం తగ్గించాలి, వినటం తగ్గించాలి, మాట్లాడటం తగ్గించాలి. ఈ నాలుగు తగ్గిస్తే బుద్ధి నువ్వు చెప్పినట్టు ఉంటుంది. చూడడం, వినడం, తినడం, మాట్లాడటం. ఓకే. సో మీ పిల్లలు ఎవరైనా మీ ఫీల్డ్లో ఉన్నారా సార్? నాకు ఒకటే అబ్బాయి అండి, వాడు చార్టర్డ్ అకౌంటెంట్. మీ ఫీల్డ్లోనే ఉన్నారా? లేడు. సిఏ, యాజ్ ఫర్ సిఏ ఇస్ కన్సర్న్డ్, ఈజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సమ్ బిగ్ కంపెనీ ఇన్ సింగపూర్. సో స్టూడెంట్స్ మీరు లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఎదురయ్యే క్వశ్చన్ ఏముంటుంది సార్? కాన్సన్ట్రేషన్ కుదరటం లేదండి, అంట చదివింది గుర్తుండటం లేదండి. ఏ ఏజ్ ఆ సినిమా ఏంటది, సైజ్ జీరో, హీరోయిన్ ఎవరు? సైజ్ జీరో అనుష్క కదా. ఇది గుర్తున్నప్పుడు నీకు ఆర్కిమిడిస్ ఎందుకు గుర్తుండదు అంటున్నాను. ఏముండదు, నీ మెదడులో 500,000 విషయాలు గుర్తుపెట్టుకోగలవు ఎప్పటికైనా సరే. 5 lakh న్యూరాన్స్ ఉంటాయి. ఏ 5 lakh అనుష్కనా ఆర్కమడిస్తాను? అదే అడుగుతాను. 490,000 విషయాలు నువ్వు చచ్చు విషయాలు గుర్తుపెట్టుకో, కానీ 10,000 చదువు గుర్తుపెట్టుకో అంటాను. 10,000 ఒక 1,000 లెక్కలకు సంబంధించి ఉంటుంది. a+b హోల్ స్క్వేరు, 2 ఏకం, 5 ఏకం, 9 ఏకం. ఒక 500 విషయాలు చదువుకు సంబంధించింది. జనరల్ నాలెడ్జ్ అంటే మోడీ ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇలాంటి ఒక 500 విషయాలు ఉంటాయి. ఇవన్నీ పోసి కనీసం 3,000 విషయాలు నీ చదువుకి పరీక్షకు సంబంధించినవి గుర్తుపెట్టుకో. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోకపోతే ఇంకెట్లా? నువ్వు 490,000 విషయాలు అనుష్క గురించి గుర్తుపెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతమంది భార్యలు? 3 నీకు ఎందుకు రాదు? అతనికి ఎంతమంది భార్యలు ఉంటాయి? ఇలా మాట్లాడతాను, ఇంక మాట్లాడరాడు. మెమరీ లేదనేది లేదు కదా, అసలు నేను నిరూపిస్తున్నా కదా వాడికి. మెమరీ అందరికీ ఒకటే ఉంటుందండి, నీలో అనవసరమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి అంతే. ఐక్యూ లెవెల్స్ అది వేరండి. మీరు చెప్పేది ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంటారు. లెఫ్ట్ బ్రెయిన్ అందరికీ ఒకటే ఉంటుందండి, మెమరీ అందరికీ ఒకటే ఉంటుంది. రైట్ బ్రెయిన్ అంటే చిన్నప్పటి నుంచి సరిగ్గా పునాది లేక వస్తుంది. అది సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ టాన్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా ఎంత అని అడిగాను అనుకోండి, ఒకడేమో 2 మినిట్లో చెప్తాడు, ఒకడు అరగంట అయినా కొట్టుకుంటూనే ఉంటాడు. సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా, టాన్ థీటా ఇంటూ టాన్ థీటా టాన్ స్క్వేర్ థీటా, టాన్ స్క్వేర్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా 1. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 అని చెప్పాడు అంటే నీకు రిఫ్లెక్స్ యాక్షన్స్ బాగున్నాయి, ప్రతిస్పందన బాగున్నాయి. ఎక్కాల గురించి అడుగుతారు, ఎక్కాలు రావు వీడికి, అన్నిటికీ కంప్యూటర్. 23 138, 23 492, 23 761, 23 900, 203 ఎక్కాలు రావు. సో షార్ప్నెస్ తగ్గిపోతుంది. అందుకే మేము ముందు నుంచి వెనక్కి నుంచి ముందుగా చెప్పమంటాం, జానీ జానీ, ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెలింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. రివర్స్లో చెప్పరా? ఆహాహా, ఓపెన్ యువర్ మౌత్ నో పప్ప, టెలింగ్ లైస్ నో పప్ప, ఈటింగ్ షుగర్ ఎస్ పప్ప, జానీ జానీ, ట్వింకిల్ ట్వింకిల్ డీటెయిల్స్ సార్, హై వండర్ వాట్ యువర్ అప్పై బోధ వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ దిస్ లైక్ ఏ డైమండ్ ఇన్ దిస్ కై, అప్పై బోధ వరల్డ్ సో హై, హై వండర్ వాట్ యువర్ ట్వింకిల్. ఇలా చేయించాను మా అబ్బాయి. దట్స్ వై హీ ఈజ్ నౌ ఎర్నింగ్ అరౌండ్ 2.5 crores ఆర్ 3 crores పర్ ఇయర్. పిల్లలు పేరెంట్స్లో మీరు అన్నారు చూడండి, ఆత్మహత్య దానికి మళ్ళీ ముందు సబ్జెక్ట్కి వెళ్తే ఇలా గడపచ్చు కదా వీళ్ళు, దరిద్రపు కూడా సీరియల్స్ చూడటం మానేసి క్లబ్బుల్లో పేకాడి డ్రింక్ చేసి రావటం కదా. ఒక్క అరగంట రోజుకు ఒక అరగంట పిల్లలతో గడిపితే అద్భుతం. ఏమయ్యా కరెక్టేనా? అంతకన్నా ఆనందం ఉంటే అనుకోవచ్చు, పోనీ తాగుళ్ళో ఏం ఆనందం ఉంటుంది, పేకాట్లో ఏమో ఈ సీరియల్స్ దరిద్ర పిల్లలతో సరదాగా. ఇప్పుడు నేను చెప్పినట్టే ఎక్కాలి చెప్పరా, ఇప్పుడు ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది ఉత్తరం కాబట్టి ఇది తూర్పు, ఇది తూర్పు కాబట్టి న్యూజిలాండ్ ఎక్కడుందని అడుగు. ఇలా అన్నాడు అనుకో వెంటనే వాడికి సైకిల్ కొనిపెట్టు. అమెరికా ఎక్కడుంది, న్యూయార్క్ ఎక్కడుంది అన్నాడు, ఇది తూర్పు అయితే న్యూయార్క్ ఎక్కడుంది అన్నాడు, ఇక్కడ ఉందన్నాడు వాడు, వెంటనే ఇంకేదైనా కొనిపెట్టు. వెస్టిండీస్ ఎక్కడుంది అన్నాడు, ఇక్కడ ఉందన్నావు, వెస్టిండీస్ ఇక్కడే ఉంటుంది, ఇది తూర్పు అయితే కొనిపెట్టు. రామాయణం కథ చెప్పను తను సొంతంగా, లేదా నిన్న చూసిన ఏదో ఒక సీరియల్ కథ చెప్పను, అదే సినిమా కథ చెప్పను, తన సొంతంగా ఎనలైజేషన్ అంతే. ఇలా ఆడుకుంటే పిల్లలు అద్భుతంగా తయారవుతారు. ఓకే. అప్పుడు సూసైడ్ చేసుకోరండి. కానీ ఒక ఏజ్ లిమిట్లో పిల్లలే ఎక్కువ చేసుకుంటున్నారు. అదే నేను చెప్పాను కదా, ఇంటర్మీడియట్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ కదా. ఇంటర్మీడియట్ అంటే లాటిన్లో ఇన్ ది మిడిల్ అని అర్థం. ఇన్ ది మిడిల్ ఆ స్టేజ్ ఒక విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్లో ఉంటుంది. రెండు రైళ్ళు వెళ్తాయి అక్కడికి.
ఒకటేమో కాశ్మీర్ వెళ్తుంది, ఒకటి జైసల్మీర్ ఎడారికి వెళ్తుంది. ఏ ట్రైన్ ఎక్కాలనేది డిసైడ్ చేసేది ఇంటర్మీడియట్. ఓకే, అక్కడ జైసల్మీర్ ట్రైన్ దరిద్రంగా చాలా బాగుంటుంది, ఏసీ రూము, టీవీ ఫ్రీ, స్మార్ట్ ఫోన్ ఫ్రీ, ఫ్రెండ్స్ ఫ్రీ, మందు ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీ, అంతా ఫ్రీ. అది ఎక్కితే జైసల్మీర్లో దిగుతాడు. ఇక్కడ లైబ్రరీ ఫ్రీ, మంచి ఫ్రెండ్స్ ఫ్రీ. ఇది కాశ్మీర్ వెళ్తుంది, ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ అది. కరెక్ట్గా అక్కడే గైడ్ చేయగలగాలి. మరి వీళ్ళకి ఐఐటీ తప్ప ఇంకోటి లేదు కదా పేరెంట్స్కి, ఇంకా లేదు మెడిసిన్, ఇంకేం చేస్తారు వెళ్ళాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.